బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి షాకుల మీద షాకులు జరుగుతున్నాయి. ఎనివరో మీకు ఐడియా వచ్చింది కదా, అదే అండి గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకరెడ్డి. ఆయన ఒక సంచలన వీడియో రిలీజ్ చేశారు. వాస్తవానికి ఈ వీడియో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి. చూడటం కాదు, ఈయన మాట్లాడిన మాటల నుంచి విషయాలు నేర్చుకోవాలి. ఒకసారి ఈయన ఏం మాట్లాడారో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అసలే కాంట్రవర్సీ ఫైల్ అవ్వచ్చు, ఇలాంటివి తీసేసి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి బేసిక్గా వి కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు. వి హ్యావ్ టు గివ్ దెమ్ టైమ్, ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా టైం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది, ముందైతే ఇస్తామనేం లేదు. సంపద సృష్టించడానికైనా మనం టైం ఇవ్వాలి కదా. సో సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాట వరకు నిలబెడతారు, ఏ విధంగా వారిని ఇది చేస్తారు అనేదాన్ని మనం మాట్లాడుకోవచ్చు. అంతకుముందు మీ దృష్టి చూశారు కదా, విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, వినండి మాట. చంద్రబాబు నాయుడు గారు కూటమి చెప్పింది ఏంటి, సంపద సృష్టించాక సంక్షేమ పథకాలు ఇస్తాము అనేటువంటి చెప్పారు. మరి సంపద సృష్టించడానికి అధికారులకు వచ్చిన 50 రోజుల్లో సాధ్యం కాదు కదా, ఇప్పుడు వచ్చిన 50 రోజుల్లో ఏం సాధ్యం అవుతుంది? ఏమేం బొక్కలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పోయారు, ఎంతెంత అప్పు చేసిపోయారు, ఏ శాఖలు ఎంతెంత అప్పులో ఉన్నాయి, రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది, ఏ ఫైలు ఏ సిచ్యువేషన్లో ఉంది, ఏ స్టేటస్లో ఉందో తెలుసుకోవడానికే టైం సరిపోతా ఉంది. వాస్తవానికి రాష్ట్రాన్ని అదామ పాతాలోకి తొక్కేశారు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పరిపాలనలో, అంతా మనకు తెలుసు. సో ఆ పరిస్థితులను చక్కబెడుతూనే ఒకవైపు రాజధాని కట్టాలి, ఒకవైపు రోడ్లు వేయాలి, ఒకవైపు మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఇంకోవైపు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ కూడా మొదటి నెలలోనే పెంచిన పెన్షన్ని, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా కాలం నుంచి లెక్కేసి దాదాపు ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు కేతిరెడ్డి గారు ఏం మాట్లాడారు, ఆగాలి కదా ఈ సంవత్సరం ఎండ్ వరకు ఆగాలి కదా, ఆగిన తర్వాత అప్పటికీ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయకపోతే కదా మాట్లాడాలి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారా? వినకుండా పోయి చావు దగ్గరికి పోయి ఒక చనిపోయిన వాళ్ళ ఇంటికి పరామర్శకు వెళ్ళి అక్కడ కూడా సంక్షేమ పథకాలు, అమ్మా నీకు అమ్మోడు వస్తుందా, 2 అమ్మఒళ్ళు వచ్చాయా, నీకు ఇంకోటి వస్తుందా ఇంకోటి వస్తుందా అని అడిగారు. వాస్తవంగా ఎక్కడేం అడిగారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలీదు. ఎక్కడికి పోయినప్పుడు ఏం మాట్లాడాలి, ఎక్కడికి పోయినప్పుడు నవ్వాలి, ఎక్కడికి పోయినప్పుడు నవ్వకుండా సీరియస్గా ఉండాలి, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలని ట్రైనింగ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలతో సీనియర్ నాయకులతో ఓ క్లాస్ పెట్టించుకుంటే సరిపోతుంది. రాజకీయాల్లో ఎలా ఉండాలి, రాజకీయాల్లో ఎలా మాట్లాడాలి. మీరు అనుకోవచ్చు నేను పార్టీ పెట్టగానే అధికారంలో తీసుకొచ్చుకున్నాను, ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడిని తర్వాత ముఖ్యమంత్రిని అనేటువంటి ఆ ఉంటే ఉండొచ్చు. అదంతా కూడా రాజశేఖర్ రెడ్డి గారు మీకు క్రియేట్ చేసి పెట్టినటువంటి క్రేజ్. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు సంపాదించుకున్న క్రేజ్ వల్ల మీకు వచ్చింది 11 సీట్లు. రాజశేఖర్ రెడ్డి గారి క్రేజ్తో రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా మీకు వచ్చింది 151 సీట్లు, జగన్మోహన్ రెడ్డిగా మీకు వచ్చింది 11 సీట్లు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిగా మీరు మీ పార్టీ మాజీ ఎమ్మెల్యేల నుంచి, మీ పార్టీ మాజీ మంత్రుల నుంచి, మీ పార్టీ మాజీ సీనియర్ నాయకుల నుంచి, ఉమారెడ్డి వెంకటేశ్వర గారి నుంచి, అలాంటి వాళ్ళ నుంచి క్లాసులు తీసుకొని నేర్చుకోవాలి రాజకీయాలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విధానం నచ్చక ఆయన కుటుంబం ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన విషయం మనకు తెలుసు. తర్వాత అనేక మంది వైసీపీ నాయకులు మనకున్న సమాచారం మేరకు కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో టచ్లోకి వెళ్తున్నారు. ఇవాళ నిన్నగాక మొన్న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిన బుగ్గన రాజేంద్రనాథ్, ఎవరైతే మాజీ ఆర్థిక మంత్రి ఉన్నారో ఆయన బీజేపీలో చేరటాన్ని రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలే. తర్వాత బొత్స సత్యనారాయణ జనసేనలో పోవటానికి రంగం సిద్ధం చేసుకున్నారు, కానీ జనసేన ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వరా. బాణే శ్రీనివాసరెడ్డి ఆయన జనసేనలో పోవటానికి రంగం సిద్ధం చేసుకున్నారు, ఇంకా జనసేన క్లియరెన్స్ ఇవ్వలే. తర్వాత అరకు పాడేరు నుంచి ఇద్దరు గెలిచినటువంటి ఎస్టీ ట్రైబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, వైసీపీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు, వాళ్ళు టీడీపీలో రావడానికి రెడీగా ఉన్నారు, కానీ టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలే. ఇది వైసీపీ పార్టీ పరిస్థితి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో
ఏం జరిగిందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 700 కోట్ల రూపాయలు కేవలం ఏదో పొలాల దగ్గర సరిహద్దు రాళ్ల మీద ఆయన ఫోటోలు వేసుకోవడం కోసం ఖర్చు పెట్టారు. ఇదంతా దుబారా ఖర్చు. ఈ రకంగా ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. తర్వాత రాజశేఖర రావు గారు బ్రాండ్గా చెప్పబడే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి పడేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చింది ఆయన సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి లాగా అమలు చేస్తాడని. కానీ ఆరోగ్యశ్రీకి 1600 కోట్ల రూపాయలు టోకరా పెట్టి వెళ్ళిపోయారు. 1600 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇలా ఎవరు చేర్చాలి? కొత్తగా వచ్చిన కూటమి గవర్నమెంట్ కట్టాలి. ఆ పథకం అమలు జరగాలంటే కూటమి ప్రభుత్వం కట్టాలి 1600 కోట్లు. 700 కోట్ల రూపాయలు కేవలం సరిహద్దు రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేపించుకున్న దానికోసం పెట్టారు. తర్వాత పాస్బుక్లో ఆయన ఫోటో వేపించుకోవడానికి 15 కోట్లు పెట్టారు. తర్వాత అదే వైజాగ్ ప్యాలెస్ కట్టుకున్నాడు కదా ఆయన, ఋషికొండ ప్యాలెస్, దానికోసం 600 కోట్లు పెట్టారు. 600 కోట్లు మాత్రమే కాదు, దాని వెనకాల ఉన్న ల్యాండ్ వ్యాల్యూతో పోలిస్తే, తర్వాత ఆ సలహా చెప్పినటువంటి ఓ స్వామీజీకి ఇచ్చిన ల్యాండ్ వ్యాల్యూతో పోలిస్తే దాదాపు 2500 కోట్ల రూపాయల ఆర్థిక లోటు రాష్ట్రం తీసుకొచ్చారు. వైజాగ్ సిటీని మొత్తాన్ని మొత్తాన్ని అమ్మేశాడు. పాలిటెక్నిక్ కాలేజీతో సహా దేన్ని వదలలేదు, పోలీస్ క్వార్టర్తో సహా వైజాగ్లో ఉన్న ప్రతిదాన్ని తాకట్టు పెట్టేశాడు. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని సరైన గమనంలో నడిపి ఆర్థిక వృద్ధిని క్రియేట్ చేసి సంపదను సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఈ పరిస్థితిలో రాష్ట్రం ఉంది. పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు చెప్పారు, నేను జీతం తీసుకుందాం అనుకున్నా కానీ పరిస్థితి చూసి జీతం తీసుకోవాలి అనిపించటం లేదు. గ్రామ పంచాయతీలో రూపాయి లేకుండా చేశారు. స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసి పడేశారు. మండల పరిస్థితులు, జిల్లా పరిస్థితులు, గ్రామ పంచాయతీలు ఇవన్నీ లోకల్ బాడీసి నిర్వీర్యం అయిపోయినాయి గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో. ఒక రోడ్డు వేసేందుకు జడ్పీలో నిధులుండవు. ఏమయ్యాయి డబ్బులంటే సగం సంక్షేమ పథకాలు, సగం వైసీపీ ఖాతాలు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న తర్వాత ఈ పరిస్థితి నుంచి మార్పు తీసుకొచ్చి ఒకవైపు ఇవాళ యువత ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున ఆశతో ఉంది, చంద్రబాబు గారు వచ్చారు ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు వస్తాయని, అది క్రియేట్ చేయాలి. అమరావతి ఒక రాజధాని, అంటే ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఏర్పడి, ఒక రాజధాని లేదు, అమరావతిని ఒక రాజధానిగా క్రియేట్ చేయాలి. తర్వాత ఈయన తీసుకొచ్చిన అప్పుల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి. తర్వాత కనీసం రోడ్డు కూడా లేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. పక్క రాష్ట్రాలు వెక్కిరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ని చూసి వెక్కిరిస్తున్నాయి. డబల్ రోడ్డు ఉంటే అది తెలంగాణ, సింగిర్ రోడ్డు ఉంటే ఆంధ్ర అని చెప్పేసి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సంబంధించి ఆయన మీడియా ముఖంగా మైకు పట్టుకొని బహిరంగ సభల్లో మాట్లాడారు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ని వెక్కిరిస్తున్నారు. ఆ పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ని చక్కదిద్దాలి, అభివృద్ధి గమనంలోకి ఆంధ్రప్రదేశ్ని నెట్టాలి. ఇవన్నీ చేస్తూనే సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఆ పరిస్థితిలో ఆల్రెడీ ప్రభుత్వం ఉంది, కానీ దానికి కొంత టైం కావాలి. ఆ టైంతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయిందనే అక్కస్తోటి మరుసటి రోజు నుంచే నీకు పథకాలు వస్తున్నాయని స్టార్ట్ చేశారు. ఎక్కడ అడగాలో కూడా తెలియకుండా స్టార్ట్ చేశారు. సో ఇదేమైనా మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈ వీడియో బయట మీరు ఖచ్చితంగా వినాలి జగన్మోహన్ రెడ్డి గారు. దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అనేది నేను కోరుకుంటున్నాను. మీది ఆ బాధ్యత మాది, వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి.